అదే జీతం ఉంటుంది. ఆవరేజ్ గా 1 లక్ష వేసుకుంటే సంవత్సరానికి 12 లక్షలు, మామూలుగా 18 ఏళ్లకు సరే 2 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పవర్ మినిస్టర్ అయినటువంటి భట్టి గారు ఒక్కసారి ప్రభాకర్ రావు గారి మీద దృష్టి పెట్టడంలో తప్పులేదు, అధికారులు తప్పు చేయలేదని నేను అనట్లేదు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే పవర్ లేనటువంటి వ్యక్తి ఇంట్లో కూడా 18 సంవత్సరాలుగా ఎనర్జీలో పనిచేసేటువంటి ఒక ఆఫీస్ సబార్డినేట్ ఒక ఇంట్లో ఛాయం తెచ్చుకుంటూ ఎలా ఉంటాడు? ఇలా ఏ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు షబిరాలి గారి ఇంట్లో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, మీరు టీ తాగుతున్నప్పుడు కానీ అందిస్తున్నటువంటి వ్యక్తే నాయన్ గారు. ఈ రోజు వరకు కూడా అక్కడే పనిచేస్తున్నారు. మరి దేని ప్రకారంగా పనిచేస్తారనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలా? అట్లాగనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, షబిరాలి గారు పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు 14 PPAలు జరిగినాయి. అంటే బీపీ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అప్పుడు ఉచిత విద్య తీస్తామని చెప్పి ఉచిత విద్యుత్ కింద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేశారు. 14 చేశారు, లైక్ ల్యాంకో, జీవీకే, జిఎంఆర్, కోటపల్లి కావచ్చు, అలాగే అమరావతి కావచ్చు, అలాగే కోనసీమ కావచ్చు, అలాగే బీపీఎల్ కావచ్చు. ఇట్లా ఒక 14 కంపెనీలు నా దగ్గర లిస్ట్ ఉంది. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను కాబట్టి అప్పటికి అన్ని ఐడియా ఉన్నాయి. నేను కూడా కొంచెం సబ్జెక్టు ప్రకారంగా ఉంటానని నేను అనుకుంటున్నాను. కాబట్టి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అప్పుడు జరిగినాయి. మరి ఒక అటెండర్ మీదనే 2 కోట్ల స్కామ్ చేసినటువంటి 7 సార్లు ఓడిపోయినటువంటి షబీరాలి గారు ఇవాళ మళ్ళీ మంత్రి పదవి కోసము రేవంత్ రెడ్డి గారి దగ్గర తిరుగుతూ ఉంటే, ప్రజారంజకమైన పాలన అందిస్తామనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే మనం మేముగా నేను కానీ మీరు మీకు నేను అత్యంత సన్నిహితం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నామంటే కేసీఆర్ గారు మీరు నేను కలిసి ఇక్కడ పోటీ చేశాం. ఉన్న ముగ్గురిట్లో ఎవరో ఒకరు విజయం పొందాలి, ఆ విజయలక్ష్మి నన్ను వరించినట్టున్నది. మీ ఇద్దరు ఓడిపోయిన ముఖ్యమంత్రి ఇద్దరని తెలుసు. ఆయన కేసీఆర్ గారు ఇప్పుడు మీరు వెళ్ళిన ఒక ముఖ్యమంత్రి ఏదో హోదాలో మాజీ ముఖ్యమంత్రి గారు పడ్డారని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి మీరు పరామర్శించారు. రేపు ఎల్లుండో నేను కూడా వెళ్ళి పరామర్శిస్తాను. ఎందుకంటే ఒకే జాగం నుంచి పోటీ చేశాం కాబట్టి రాజకీయాలు గెలుపోటముల వరకే పరిమితం కావాలని, ప్రజలకు ఉపయోగపడే పనిలో అది శత్రుత్వం రకంగా ఉండకూడదు, అందరితో మన మిత్రత్వంగా ఉండి అభివృద్ధి సాధించాలని వ్యక్తిగా